ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు కాందాయ ఫలంలో మనం నాలుగు నాలుగు నెలలుగా చెప్పుకోబోతున్నాం ఇప్పుడు ఆఖరి నాలుగు నెలలు అంటే ఎగ్జాక్ట్లీగా మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇరవై రెండు వరకు ఎందుకంటే మనకు మార్చ్ ఇరవై రెండుకి మరలా ఉగాది వస్తుంది కాబట్టి ఈ నాలుగు నెలలు ఉండేటువంటి ఫలితాలు కాందాయ ఫలం పరంగా ప్రతి నక్షత్రం వారు ఏ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దీనికంటే ముందుగా ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఎలా ఉంటుంది నాలుగు నెలలు గ్రహాలు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు స్థితి పొందుతాయి సహజంగా ఉండేటువంటి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో రాహుకేతువులు గురుశనులు వీళ్ళు ఎక్కడ మారటం లేదు కాకపోతే శని మాత్రం మారుతున్నాడు అది ఎప్పటి నుంచి మారుతున్నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క జనవరి పదిహేడవ తేదీ మారుతున్నాడు శని మేషన్ మన మకరం నుంచి కుంభరాశిలోకి మారుతూ ఉంటాడు ఇక మిగతా ఈ రవి శుక్రుడు బుధుడు ఈ కుజుడైతే కుంభ మన వృషభ రాశిలోనే ఉంటున్నాడు ఈ నాలుగు నెలల పాటు కాకపోతే వీళ్ళ ముగ్గురు మాత్రం తులారాశి నుంచి తుల అది వృచ్చికము ధనస్సు మకరము కుంభం ఈ రాశుల్లో సంచరిస్తుంటారు ఈ యొక్క గ్రహస్థితిని చూసుకుంటూ ముఖ్యంగా కాందాయ ఫలం ఏ ఏ నక్షత్రాల వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మంచి ఫలితాలు రానున్నాయనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మేషరాశిని తీసుకున్నట్లయితే ఈ మేషరాశిలో అశ్విని భరణి కృత్తికొచ్చినటువంటి సంఖ్య ఏమిటి కాందాయ ఫలంలో అశ్వినికి ఒకటో సంఖ్య వచ్చింది ఒకటి అంటే ధనలాభం వస్తుంది అని అర్థం అంటే ఈ నాలుగు నెలలో కూడా స్వల్ప ధనలాభం ఒకటో నెంబర్ వచ్చింది కాబట్టి అదేవిధంగా ఎటువంటి వాటిల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సర్వసాధారణంగా మనకేంటంటే ఎప్పుడైతే డిసెంబర్ మాసం వస్తుందో డిసెంబర్ రెండో తేదీ నుంచి పర్టికులర్గా మౌ మౌర్యం కూడా పోతుంది మేషరా రాశి వారికి అంటే ఏంటి సెకండ్ అలాడ్ ఫ్రీ అవుతున్నాడు ఇక్కడ సహజంగా మేషరాశి వారికి అది అశ్విని కావచ్చు భరణి కావచ్చు కృతి పాదం కావచ్చు కొంతవరకు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో బాగుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది అదేవిధంగా భరణి నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే మూడో సంఖ్య వచ్చింది ఈ కాందాయ ఫలంలో మూడొస్తే అంటే అశ్విని కంటే భరణికి ఇంకాస్త ధనలాభం మరింత ఎక్కువగా ఉంది అనేటువంటి చూపిస్తుంది అలాగే కృత్తికా దగ్గరికి వచ్చేసరికి శూన్యము అంటే ఏమిటి ఈ శూన్యం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ నాలుగు నెలలు అని చెప్పి తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ శూన్యము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అయ్యాడు రవి అధిపతి అయ్యాడు కాబట్టి ప్రత్యేకంగా మీకు డిసెంబర్ పద్నాలుగో తేదీ నుంచి జనవరి పద్నాలుగు వరకు ఎప్పుడైతే రవి అష్టమ స్థానంలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో మీరు కనుక చూసుకోకుండా ఏదైనా సరే సడన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆకస్మికంగా ఒక్కోసారి మనం ధనాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం అటువంటి సమయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే అందులో పర్టికులర్గా ఏంటంటే దానికంటే ముందు కూడా కొంతవరకు దాని ప్రభావం ఉంటుంది ఎప్పుడు అయితే ఇదేంటంటే కృతిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకేమో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏది డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది కానీ కృత్తిక ఒకటో పాదం మేషరాశిలో ఉన్న ఒకటో పాదానికి మాత్రం ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు నవంబర్ మనకి పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు దాని ప్రభావం ఉంటుంది చూసుకున్నట్లయితే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు ఇది ఆకస్మికంగా అదే మరలా డిసెంబర్ ప పద్నాలుగు పదిహేను తేదీల నుంచి జనవరి పద్నాలుగు పదిహేను తేదీల వరకు మాత్రం మేషరాశిలో వారికి ఉంటుంది అది రాశిలో వారికి ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అయితే ఇక్కడ ఈ మొత్తం మేషరాశిలో అశ్వినికి భరణికి ధనలాభము కాస్త చక్కటి లాభాలు చూపిస్తూ కృతికాకి ఇలా ఉంది కాబట్టి ఏం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ కాందాయి ఫల రిచ్ఛా చూసుకున్నట్లయితే వీరు చేయవలసినటువంటిది చాలా సింపుల్గా సూర్యభగవానుడికి సంబంధించిందే చేసుకోవాలి అంటే ఏమిటి గోధుమలు దానంగా ఇవ్వడం కానీ పర్టికులర్గా ఈ నెలల్లో మరియు సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ చేయాలి అయితే సహజంగా చూసుకుంటే శుక్రుడి యొక్క స్థితి మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు మౌర్యమి పోతుంది డిసెంబర్ రెండు నుంచి కంటిన్యూస్గా అతను మిత్రక్షేత్రాల్లో సంచరిస్తూ మనకి ఈ మార్చి ఇరవై రెండు వచ్చేసరికి మేషాన్ని చేరుకుంటాడు ఆయన ఈ రాసులన్నీ మారుకుంటాడు ఎందుకంటే ఫాస్ట్గా మూవింగ్ ఉంది అక్కడ చూసుకున్నట్లయితే కాబట్టి ఈ యొక్క పరిహార మార్గం చేసుకుంటూ సర్వసాధారణంగా అందరూ కూడా అంటే మేషరాశుల వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సింది ఏంటి సూర్యభగవాన్ యొక్క ఆరాధన ఒకటి ముఖ్యంగా చేసుకోవాలి ఈ ఫోర్ మంత్స్ కూడా అందులో పర్టికులర్గా ఈ మంత్లో నేను ఇందాక చెప్పినటువంటి మంత్లో ప్రత్యేకంగా దానం ఇచ్చినట్లయితే కృతికా నక్షత్రం వారికి ధన నష్టం కలగకుండా మీరు ఆపుకోవచ్చు ఇక మిగతా అంశాలు ఈ ఫోర్ మంత్స్లో చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఈ ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి అందులో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జనవరి పదిహేడవ తేదీ నుంచి ఎప్పుడైతే శని మారుతున్నాడు కుమ్మల్లోకి మరింత బాగుంటుంది విద్యా సంబంధించిన విషయంలో కూడా పాజిటివ్గా ఉంటుంది మేషం వారికి అదేవిధంగా ఆస్తి సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది కాకపోతే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం ఇంకా కేతు జరగట్లేదు కాబట్టి ఇంకా జాగ్రత్త మాత్రం వహిస్తూ ఉండవలసినటువంటి స్థితి ఉంది మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కాందాయ ఫలం కానివ్వండి ఫలాలు కానివ్వండి పక్షం కానివ్వండి వార ఫలాలు కానివ్వండి వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఎందుకు అంటే ప్రతి వ్యక్తి కూడా తను గొప్ప విషయాలు సాధిస్తున్నా గొప్పగా అతను ఏదైనా సరే సంపాదిస్తున్నా లేదా సంపాదించుకున్నది పోగొట్టుకుంటున్నా లేకపోతే చేస్తున్న ఏ పనైనా సరే కలిసి రాకుండా ఉంటుంది అనుకుంటున్నా దానికి కారణం ఏమిటంటే ఆ పర్సన్ ఆ వ్యక్తి ఎవరైతే ఆ జీవి ఎవరైతే ఉన్నారో అతను చేసుకునేటువంటి పూర్వజన్మ కర్మ ఫలితమే ఈ పూర్వజన్మ కర్మ ఫలితం ఎలా తెలుసుకోగలము అంటే మన జన్మజాతకంలో ఉంటుంది అది అంటే మనం ఏదైతే మంచి ఫలితాలు అంటే మంచి పనులు చేసామో అది శుభ ఫలితాలు ఇవ్వడానికి గ్రహం అక్కడ ఉంటుంది గ్రహ రూపేణ మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో తెలుసో తెలియక అజ్ఞానంలో చేసినటువంటిది గ్రహం అక్కడ ఆ యొక్క స్థానంలో స్థితి పొంది ఉంటుంది మరిది ఎలా తెలుసుకోవాలి మనం జన్మించిన సమయం దీన్ని బట్టి లగ్నం తెలుసుకోవచ్చు డే టు టైమ్ ప్లేస్ బట్టి మీరు జన్మించిన సమయంలో ఉన్న లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందులో మీరు ఎదగడానికి ఎటువంటి కండిషన్స్లో మీరు అంటే ఎలా ప్రయత్నం చేస్తే మీరు లైఫ్లో ఎదుగుతారు మీ సంపాదన కానీ మీ కుటుంబ సంబంధించిన అభివృద్ధి ఏం చేస్తే మీ కుటుంబ అభివృద్ధి అవుతుంది మీ ప్రయత్నాలు ఏం చేస్తే ఫలిస్తాయి మీకు ఏ డైరెక్షన్స్ కలిసి వస్తాయి మీ సంతాన స్థితి దగ్గర నుంచి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయం దగ్గర నుంచి మీకు పూర్వజన్మలో కర్మ మనకంటూ ఉంటారు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడితం హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి రుణాల దగ్గర నుంచి శత్రుత్వాల దగ్గర నుంచి వివాహ జీవిత భాగస్వామి అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చదువుతారా లేకపోతే విదేశాల్లో చదువుతారా వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకాల్లో ఉంటాయి అంటే వీటన్నిటికీ సరైన రూట్ ఉంటుంది అంటే మీరు ఏ రూట్లో వెళ్తే సక్సెస్ అవుతారనేటువంటి మీ పర్సనల్ చాట్ చెప్తుంది అంతేగాని మన పర్సనల్ చాట్ చూసుకోకుండా మనం గనక కేవలం గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ రాదు మీకు సందేహం కలగచ్చు మరి అలాంటప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు చూసుకుంటున్నాం అని ఇది కూడా అవసరం ఎందుకంటే బయట ఉన్న మార్కెట్ బయట పరిస్థితులను బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం కాకపోతే మనం నడుచుకోవాలంటే మన స్ట్రెంగ్త్ ఎంతో తెలియాలి కదా మన స్ట్రెంగ్త్ తెలిపేదే మన జన్మజాతకం బయట ఉన్న మార్కెట్ని బయట ఉన్న కండిషన్ని చెప్పేది గోచార ఫలితాలు ఈ కందాయ ఫలితాలు ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఈ కందాయ ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తెలుసుకుంటూ మీ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకుంటూ వీటి అన్నిటికంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన జన్మజాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించి తనుమంతా ఉంది అని చెప్పి ఒక ధైర్యంతో మీరు కనుక ప్రతి అడుగు వేసినట్లయితే అమ్మవారి ప్రతిదీ కూడా చూసుకుంటుంది శ్రీమాత్రే నమ